నమస్తే అండి. 12 వారాల ఆరోగ్యమే మహాభాగ్యం ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక వారమే మిగిలింది. మొదటి వారం హెల్త్ టిప్స్ నుంచి మొదలుకొని 10వ వారం వరకు మీరు పాటిస్తున్నట్లయితేనే మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తాయండి. అది కూడా మీరు డైలీ మీ నీళ్లు తాగడం నుంచి, ఫాస్టింగ్ 14 to 16 hours, 6 to 8 hours ఆఫ్ స్లీప్ నుంచి క్రిందటి వారం వెల్లుల్లి వాడటం వరకు. మరి ఈ వారం హెల్త్ టిప్స్కి వస్తే, మొదటిగా ప్రతిరోజు వెయిట్స్ని లిఫ్ట్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ జిమ్కి వెళ్ళే అలవాటు కనుక ఉన్నట్లు అయితే కనుక వారంలో 1 లేదా 2 రోజులు వెయిట్స్ లిఫ్ట్ చేయండి. లేదా 2 kg డంబెల్స్ని మీ డైలీ వాకింగ్ చేసేటప్పుడు చెరో చేతిలో పట్టుకొని వాకింగ్ చేయండి. అంతే, అది వారంలో 1 రోజు మాత్రమే లేదా 2 రోజులు. ఇప్పుడు 2వ టిప్కి వస్తే, ప్రతిరోజు 8 నుంచి 10 బాదం పప్పులు కానీ, 2 నుంచి 4 వాల్నట్స్ కానీ తీసుకోండి. నట్స్లో, సీడ్స్లో, అంటే సీడ్స్ అంటే మీకు గుమ్మడి విత్తనాల్లో, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ముందటి వారంలో చెప్పినట్లుగా మన గుండెకి, మన రక్తనాళాలకి మంచి చేసే హెల్తీ ఫ్యాట్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని మీకు ఆల్రెడీ తెలిసిందే. అలానే ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే నట్స్లో క్యాలరీస్ చాలా అధికంగా ఉంటాయి. అందువల్ల చెప్పిన క్వాంటిటీనే తీసుకోండి. ఇకపోతే ఈ వారం ఆఖరి టిప్ ఏంటంటే, ప్రతిరోజు 1 నుంచి 2 టీ స్పూన్లు ఊరగాయ లేదా మన పచ్చడిని మీ భోజనంలో తీసుకోండి. ఊరగాయ అంటే అందరూ ఇష్టంగా తింటాం, ముఖ్యంగా మన తెలుగు వారికి పచ్చళ్ళు అంటే ప్రాణం అని చెప్పాలి. ఎన్ని వెరైటీలు ఉన్నా ఊరగాయలు ఉండాల్సిందే. భోజన సమయంలో తినడానికి ఎన్ని కొత్త రకాల వంటలు ఉన్నా ఆ ఊరగాయతో ఒక్క ముద్ద తింటే వచ్చే ఆ సంతృప్తే వేరు కదా. ఇప్పుడు మనకి 2 మినిట్స్ మ్యాగీ అని, ఫ్రోజన్ ఫుడ్స్ అని, ఇంకా లేటెస్ట్గా ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల భోజనం తయారు చేసే శ్రమను కూడా తగ్గించేస్తున్నాయి. అలాగే మనలో బద్ధకాన్ని కూడా పెంచేస్తున్నాయి. ఒప్పుకుంటారా? కానీ ఒకప్పటి కాలంలో, అంటే మన పూర్వీకుల కాలంలో కూరగాయల షార్టేజ్ ఉన్నప్పుడు అన్నంతో ఈ పచ్చళ్ళు, పచ్చళ్ళేనండి కడుపు నింపేవి. ఊరగాయ తయారీకి వాడే పలు దినుసులు, అంటే ఆవు పిండి, మెంతులు, నువ్వులు, నువ్వుల నూనె, వాటిల్లో ఉండే పోషక విలువలు ఉండటంతో పాటు పచ్చళ్ళ తయారీ విధానంలో, అంటే ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ ద్వారా మన జీర్ణకోశానికి ఉపయోగపడే హెల్తీ బ్యాక్టీరియాని ఉత్పత్తి అవడంతో పాటు ఈ ప్రాసెస్లో, అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఆర్ పిక్లింగ్ ప్రాసెస్లో ఉత్పత్తి అయ్యే షుగర్ ఆల్కహాల్, షుగర్ యాసిడ్ పచ్చళ్ళకి న్యాచురల్ ప్రిజర్వేటివ్గా హెల్ప్ చేస్తాయి. ఊరగాయల్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియా, అదే అండి మన ప్రోబయోటిక్స్, జీర్ణాశయాన్ని కాపాడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే మన న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట. సో ప్రతిరోజు మీరు నిశ్చింతగా 1 నుంచి 2 టీ స్పూన్లు హోమ్ మేడ్ నాన్ స్పైసీ ఊరగాయని లేదా పచ్చడిని తీసుకొచ్చండి. ఇవేనండి 11వ వారం ఆరోగ్య చిట్కాలు. మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం. నమస్తే.